సినిమాయన మహా మారుతి టాకీస్ సినిమా రివ్యూకు స్వాగతం. నేను మిస్టర్ బిన్. ఆ మాట సూటిగా ఉంటుంది, మ్యాటర్ క్లియర్ గా ఉంటుంది. వీడియో టాకీస్ రచినప్పుడు రివ్యూలోకి వెళ్దాం. బాలీవుడ్ బాద్షా షారుక్ ఖాన్ దీపావళి సందర్శించడానికి హ్యాపీ న్యూ ఇయర్ అంటూ ఈ వారం థియేటర్లకు వచ్చాడు. మేహునా, ఓం శాంతి ఓం తర్వాత దర్శకురాలు ఫారా ఖాన్, షారుక్ ఖాన్ కాంబినేషన్ లో వస్తున్న ఈ సినిమా మీద అందరికి మంచి అంచనాలు ఉన్నాయి. ఈ సినిమా హిట్ అయ్యి వీళ్ళిద్దరి కాంబినేషన్ లో హ్యాట్రిక్ నమోదు చేస్తారు అని చెప్పేసి చాలా మంది అభిప్రాయపడతా ఉన్నారు. అదలా ఉంటే షారుక్ కూడా 100 కోట్లు వసూలు చేయడం పెద్ద విషయం కాదు. అవతార్ సినిమా వసూలు చేసిన దాంట్లో సగం వసూలు చేసే రేంజ్ కు భారతీయ సినిమా రావాలి, అది నా ప్రయత్నం అని చెప్పేసి స్టేట్మెంట్ ఇచ్చి కొత్త రకంగా సినిమాకి పబ్లిసిటీ కూడా చేశారు. అలా ప్రేక్షకులు ఒక రకమైన అంచనాలు పెంచుకుంటే షారుక్ ఖాన్ వేరే అంచనాలు వేసుకున్నారు. మరి ఆ అంచనాలను నెరవేర్చడంలో ఈ సినిమా ఎంతవరకు సక్సెస్ అయ్యిందో మన సమీక్షలో చూద్దాం. చార్లీ 300 కోట్ల రూపాయలు విలువ చేసే వజ్రాలను దొంగలించడం కోసం 8 సంవత్సరాలుగా మహాకృషి చేసి ఒక ప్లాన్ ని తయారు చేస్తాడు. అందుకోసం అతనికి కొంతమంది వ్యక్తుల అవసరం ఉంటుంది. వాళ్ళని కొడగడతాడు. ఒక 5గురుతో ఆయన టీమ్ ఫామ్ అవుద్ది. 5గురు 5 రకాల పనులు చేయడంలో నిష్ణాతులు. వాళ్ళందరూ కలిసి ప్లాన్ ని పక్కాగా స్టడీ చేస్తారు. దొంగతనం చేయటమే ఇంకా తరువాయి. కానీ దొంగతనం చేయడానికి వాళ్ళకున్న ఆ టాలెంట్ మాత్రమే సరిపోదు, ఇంకో టాలెంట్ కూడా అవసరం అవుతుంది. అదేమిటి అంటే వాళ్ళందరూ కలిసి డాన్స్ కాంపిటీషన్ లో కూడా పాల్గొవాలి. డాన్స్ కాంపిటీషన్ లో పాల్గొంటూనే ఆ దొంగతనం చేయాల్సి ఉంటుంది. ఈ మెలికను కూడా వాళ్ళు ఒక ఛాలెంజ్ గా తీసుకుంటారు. ఆపై వాళ్ళు ఏ విధంగా డాన్స్ చేశారు, ఎంత గొప్పగా వజ్రాలను దొంగలించారు అన్నది ఈ సినిమా మిగిలిన కథ. విశ్లేషణ విషయానికి వస్తే షారుక్ ఖాన్ ఫారా ఖాన్ కాంబినేషన్ ప్రేక్షకుల్ని వినోదింప చేయడంలో 3వ సారి కూడా సక్సెస్ అయ్యింది అని చెప్పాలి. హ్యాపీ న్యూ ఇయర్ సినిమా పరమ రొటీన్ కథ, అందరికీ తెలిసిపోయేలాంటి రొటీన్ కథనంతోనే తెరకెక్కింది. కానీ ప్రేక్షకుల్ని ఎంటర్టైన్ చేయడంలో మాత్రం సక్సెస్ అయింది. అదే ఈ సినిమాకి అసలైన ట్విస్ట్. షారుక్ ఖాన్ అండ్ ఆయన బృందం దీపిక, అభిషేక్, సోనూ సూద్, బొమ్మన్ ఇరాని అండ్ ఫారా ఖాన్ మ్యూజిక్ డైరెక్టర్ ఎరగదీసేశారు. వీళ్ళందరూ కలిసి వాళ్ళ రేంజ్ లో వాళ్ళు ప్రేక్షకుల్ని ఎంటర్టైన్ చేయడానికి ఒక విషయం లేని సబ్జెక్ట్ ని తీసుకుని బాగా ట్రై చేసి సక్సెస్ అయ్యారు. లాజిక్ లు పక్కాగా అమలు అవ్వాలి అనే వాళ్ళని ఎంటర్టైన్ చేయకపోవచ్చు, కానీ ఒక సామాన్య ప్రేక్షకుణ్ణి మాత్రం ఈ సినిమా తప్పకుండా అలరిస్తుంది. 3.5 గంటల్లో ఈ సినిమాలో అతి కొద్ది సమయం మాత్రమే, ఎక్కడో అది కూడా సినిమా మొదలైన కాసేపు మాత్రమే కొంచెం బోర్ అనిపిస్తుంది. మెయిన్ కథలోకి వచ్చిన తర్వాత సినిమా మొత్తం కూడా ఎంజాయ్ చేస్తూనే ఉంటాం. ముఖ్యంగా క్లైమాక్స్ సన్నివేశాలని చాలా అద్భుతంగా చిత్రీకరించింది ఫారా ఖాన్. ఒక ఫీల్ ని కలిగించింది. ఎంజాయ్ చేసేదట్టు చేయడంలో ఫుల్ గా సక్సెస్ అయింది. ఈ సినిమా వరకు ప్రధానమైన హైలైట్ ఏంటి అంటే ఇండియన్ సినిమా ఆడియన్స్ పల్స్ ని ఫారా ఖాన్ క్యాచ్ చేయగలగటం. అందుకు తగ్గట్టుగా ఆవిడ చేసిన గొప్ప ప్రయత్నం ఏమిటి అంటే అసలు డాన్స్ అంటేనే చేత కాని వాళ్ళ చేత డాన్స్ వేయించి వాళ్ళ చేత వరల్డ్ ఛాంపియన్షిప్ కొట్టించడం. ఆ ప్రాసెస్ లో ఆ పాటలకు సంబంధించి ఆవిడ కొరియోగ్రాఫ్ చేసిన సిచ్యువేషన్స్ వండర్ అని చెప్పాలి. ఆ టీమ్ ని ఫామ్ చేయడం, వాళ్ళకి ట్రైనింగ్ ఇప్పించడం, వాళ్ళని రిజెక్ట్ అవ్వకుండా కొన్ని లాజిక్స్ ఉపయోగించి వాళ్ళని కాంపిటీషన్ లోకి తీసుకురావడం, ఆ తర్వాత వాళ్ళు స్టేజ్ మీద పెర్ఫామ్ చేసే విధానం, ఇవన్నీ కూడా చాలా ఫన్నీగాను చాలా సరదాగాను ఉంటాయి. అలాగే క్లైమాక్స్ కి వచ్చేసేపాటికి వరల్డ్ ఛాంపియన్షిప్ ఫైనల్ లో కంపోజ్ చేసిన సాంగ్ కానివ్వండి, అద్భుతం. వాటిని చూసి ఎంజాయ్ చేసేయచ్చు, ఫుల్ గా థ్రిల్ అయిపోవచ్చు. సినిమాకి సంబంధించి ఇవే గొప్ప హైలైట్. మిగతావన్నీ నార్మల్ గానే ఉంటాయి. వజ్రాలు దొంగతనం చేయడం కూడా మనం ఇంతకు ముందు చాలా సినిమాల్లో చూసాం. అయినా సరే దాంట్లో కూడా కొంతవరకు సస్పెన్స్ ని థ్రిల్ ని కలిగించడంలో సక్సెస్ అయింది. ముఖ్యంగా అయితే మాత్రం ప్రేక్షకుల్ని ఫ్లాట్ చేసేసేది మాత్రం తన కొరియోగ్రఫీ టాలెంట్ తోనే. సాంగ్స్ ని మాత్రం చాలా అద్భుతంగా చిత్రీకరించింది, ముఖ్యంగా ఫైనల్ సాంగ్. అలానే దీపికను చక్కగా ఉపయోగించుకుని ఆవిడ చేత మంచి డాన్స్ లేపించింది. ఓవరాల్ టీమ్ అందరి చేత కూడాను ఎబ్బిట్టని కాకుండా సినిమాకి తగ్గట్టుగా ఇంప్రెసివ్ గా డాన్స్ చేయించడంలో అవి సక్సెస్ అయింది. ఇదే సినిమాకి హైలైట్ అని చెప్పుకోవాలి. ఫారా ఖాన్ విజన్, ఆడియన్స్ పల్స్ ని ఆవిడ క్యాచ్ చేయడమే ఈ సినిమాకి సంబంధించి మెయిన్ ప్లస్ పాయింట్. అదే వర్కౌట్ అయింది ఇక్కడ. అందుకనే ఇప్పుడు షారుక్ ఖాన్ 1 కోటి రూపాయలని దండుకోవడంలో మహా బిజీగా ఉన్నాడు. ఆర్టిస్టులందరి పెర్ఫార్మెన్స్ కూడా చాలా బాగున్నాయి. టెక్నికాలిటీస్ కూడా అద్భుతంగా ఉన్నాయని చెప్పాలి. సినిమాటోగ్రఫీ, ఎడిటింగ్, మ్యూజిక్ అన్ని విభాగాలు కూడా మంచి పనితనాన్ని కనబరిచాయి. ఈ సినిమా ప్లస్ పాయింట్స్ విషయానికి వస్తే ఆర్టిస్టుల పెర్ఫార్మెన్స్ లు, ఫారా ఖాన్ డైరెక్షన్, అలాగే సాంగ్స్, అందులో వేసిన డాన్స్ లు ముఖ్యంగా ఈ సినిమాకి హైలైట్స్ అని చెప్పుకోవాలి. మైనస్ పాయింట్స్ విషయానికి వస్తే రొటీన్ కథ, రెగ్యులర్ గా అనిపించే సన్నివేశాలే, ఊహించేయచ్చు తర్వాత ఏం జరుగుతుంది అన్నట్టు, ఇలాంటివన్నీ కూడా కొంత మైనస్ అని చెప్పుకోవాలి ఈ సినిమాకి. కాకపోతే అవి ఈ సినిమాని పెద్ద నష్టపరిచేవైతే కాదని మాట్లాడుకోవాలి. చివరిగా కస్టమర్ విషయానికి వస్తే షారుక్ ఖాన్ పంతో నెగ్గించుకున్నాడు, ఫారా ఖాన్ తో హ్యాట్రిక్ కొట్టేసినట్టే. మరి చూద్దాం ఈసారి షారుక్ ఖాన్ తర్వాత రాబోయే అమీర్ ఖాన్ చిత్రం కోసం ఏ బెంచ్ మార్క్ నిర్ణయించబోతున్నాడు. ఇది హ్యాపీ న్యూ ఇయర్ సినిమాకి సంబంధించిన రివ్యూ. మరో రివ్యూతో మళ్ళీ కలుద్దాం. కీప్ వాచింగ్ మారుతి టాకీస్. థ్యాంక్ యూ.